నిజంగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ వరంగల్ టౌన్లో కూడా మేము రోడ్ షో చేసినప్పుడు ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రెండు రాష్ట్రాల్లో, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మారింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. వాటికన్నా బెటర్గా పరిపాలిస్తాము మన రాష్ట్రం వస్తే అని చెప్పిన కేసీఆర్ గారి మాటలు నమ్మి ఓటేసిన తర్వాత కనీసం తెలంగాణ బిడ్డలకి రక్షణ కూడా లేకుండా పోయింది. స్టూడెంట్స్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం వాళ్ళకి ఆ కుటుంబానికి పరామర్శ కానీ ఎక్స్గ్రేష కానీ ఇవ్వటం, అలాగే ఇంక ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం లాంటివి చేయట్లేదు. అలాగే మీరు చూస్తే పేదవాడి కలయిన ఇల్లు కట్టిస్తామన్నారు, టూ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పి గొప్పగా చెప్పారు, కానీ ఇంతవరకు అసలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. అండ్ ఇలా ప్రతి వర్గానికి కూడా అన్యాయం చేస్తున్నారు. పోనీ డెఫిషిట్ ఉంది అంటే చేయలేకపోయినా కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ ఈరోజు ఫుల్గా ఖజానాలో డబ్బు ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మా మీద వీళ్ళకి అభిమానం ఉందా లేదా అనే ఆలోచనలో ఈరోజు పడ్డారు ప్రజలు. సో రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి అంటే మరి ఇలాంటి అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది మేము వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా మూడేళ్ళు ఉంది, అధికార పార్టీకే ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని లీనియన్స్గా తీసుకుంటారు, మేము చేసిన తప్పులు ప్రజలు ఆహ్వానిస్తున్నారు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అభ్యర్థి కనుక గెలిస్తే మీరు ప్రజలకు ఎటువంటి? ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలతో, తెలంగాణ బిడ్డలు కోరుకున్న విధంగా రాజన్న పరిపాలన రాబోయే కాలంలో రావాలి అంటే ఈ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాష్ గారిని గెలిపించుకుంటేనే మరి వారు కోరుకున్న విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడటానికి మా పార్టీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. అండ్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతమే తెలుసు, పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలని. దానికోసం అన్ని రకాలుగా మేము శ్రాయశక్తిలో కృషి